ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారి శుభనామల్లో వందనాను నా పరిచర్యలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పటం ద్వారా మీరు విశ్వాసంలో బలపడతారని నేను ఆశిస్తున్నాను ఆ సంవత్సరం రెండు వేల సంవత్సరం నేను న్యూజ్వీడ్లో ఉంటుండేవాడిని ఏలూరు పరిచర్యకు ఎవ్రీడే వస్తుండేవాడిని అప్పుడు నా దగ్గర బజాజ్ క్లాసిక్ అనే ఒక స్కూటర్ ఉండేది దేవుడు ఆ స్కూటర్ని టెలిఫోన్ని ఎలా ఇచ్చాడో వేరే సాక్షిలో చెబుతాను ఇప్పుడు ఇదినండి ఆ స్కూటర్ ఉండేది నేను రేపల్లె అనే ఊరు గుంటూరు జిల్లా న్యూజివే నుంచి సువార్త సభకు వెళ్ళాలి మిడ్ సమ్మర్ మే మాసం రోహిణీ కార్తి రెండు గంటలకు నా వైఫ్ డ్యూటీ నుంచి వస్తుంది మా చిన్నబాబు చాలా చిన్నాడు రెండో సంవత్సరాలు ఉన్నాడు ఆమెకు ఆ బిడ్డను అప్పగించి నేను నా అసిస్టెంట్ విక్రమ్ కుమార్ను పాస్ ఉండేవారు ఇద్దరం ఆ సభకు వెళ్ళాలి మోర్ దాన్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ రేపల్ల పోవాలంటే నూట యాభై కిలోమీటర్లు మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రయాణం మోటార్ సైకిల్ స్కూటర్ మీద బయలుదేరా ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి తీవ్రమైనటువంటి ఎండకు చాలా 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 శోష వచ్చేసి వెహికల్ పక్క తీశాను చిన్న ప్రార్థన చేశాను ప్రభు ఇస్రాలీలను మేఘం కింద నడిపించావంట కదా నా ప్రయాణాల్లో కూడా మేఘాన్ని పంపు ప్రభు అని ప్రార్థన చేశాను నా ప్రయాణం తిరిగి ప్రారంభించాను నేను గొప్ప విశ్వాసి నేను చెప్పటం లేదు కానీ నా దేవుడు గొప్ప కృప కలిగిన దేవుడు అని చెప్పదలుచుకున్నాను నా ప్రార్థన గొప్పదని నేను ఎన్నడూ చెప్పను నేను ప్రార్థించింది గొప్ప దేవునికని చెప్తాను ఒక అద్భుతం జరిగింది అదేంటంటే ఒక మేఘం మేము ప్రయాణిస్తున్న స్కూటర్ మీద నీడనిస్తోంది యు కాన్ బిలీవ్ నువ్వు నమ్మలేవు ఇది జరిగింది ఒక్కరోజు కాదు ఆ విధంగా మేఘం రావటం ఒక్కసారి కాదు రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను కారు కొనుక్కున్నాను అప్పటి వరకు డైలీ మోటార్ సైకిల్ జర్నీ స్కూటర్ జర్నీ నా పరిచర్లో అనేక మోటార్ సైకిల్స్ క్రొత్త బళ్ళు వేల కొలది కిలోమీటర్లు తిరిగి డిస్పోజ్ చేసాం నా ప్రయాణాలన్నింటా కూడాను నేను ఎప్పుడూ ప్రయాణం చేసిన ఒక మేఘం నన్ను వేడి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఇచ్చాడు నేను ఆ మేఘాన్ని టెస్ట్ చేసేవాడిని వెహికల్ని సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ వెళ్తే ఆ మేఘం కూడా సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ వచ్చేది ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ వెళ్తే ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ వచ్చేది ఎవరు నమ్ముతారు నా పరిచర్లో ఇంచుమించుకు మూడు సంవత్సరాలు ఈ అనుభవాన్ని నేను చూశాను ఇస్రాయేలియలకు మేఘాన్ని ఇచ్చిన దేవుడు నా పరిచరలో నా ప్రయాణాల్లో కూడా ఇచ్చి నన్ను కాపాడారు నన్ను సంరక్షించాడు నాకు తోడుగా నిలిచాడు నన్ను పరిచయలో వాడుకున్నాడు అనేక పరిచర్లు చేయటాన్ని నాకు సహాయం చేశాడు ఈ దినాన ఈ సాక్ష్యం మీ ముందు ఉంచుతున్నాను మేఘాన్నిచ్చిన ఇచ్చిన దేవుడు దేనినైనా ఇవ్వగలడు ఆనాడు సృష్టిని సేవకుల యొక్క ప్రార్థనకు కంట్రోల్ చేయటమే కాదు ఇవాళ్ళు కూడా నీ ప్రార్థనకు నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు ప్రార్థించండి అడగండి దేవుడు ఇవ్వలేనిది ఏది కూడా లేదు అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో దయచేయని కాక మరొక సాక్ష్యంలో కలుసుకుందాం దైవాశీస్సులు